శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మొత్తం బీసీసీఐ గుట్టును రట్టు చేశాడు వన్డే కెప్టెన్సీ మార్పు గురించి అసలు ఆయన తనతో చర్చించలేదని స్పష్టం చేశాడు అదేవిధంగా టీ ట్వంటీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే అంశంపై కూడా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నాడు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే అయితే టీ ట్వంటీ కెప్టెన్ రోహిత్ శర్మకే వన్డే సారథ్య బాధ్యతలు కూడా అప్పగిస్తూ బీసీసీఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే టీ ట్వంటీ కెప్టెన్ గా వైదొలుగుతున్నానని ప్రకటించినప్పుడే వన్డే సారథిగా కొనసాగుతున్నానని కోహ్లీ చెప్పినప్పటికీ ఈ మేరకు సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఒక కెప్టెనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయం తెలుస్తోంది అయితే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి వై తొలగద్దు అంటూ అభ్యర్థించినా కోహ్లీ వినలేదని పేర్కొన్నాడు ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి లోనైన కోహ్లీ వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి ఈ క్రమంలో బుధవారం మీడియా ముందుకు వచ్చిన కోహ్లీ అసలు గుట్టును రట్టు చేశాడు వన్డే సెలక్షన్కు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు అదే విధంగా గంగూలీ తనతో కనీసం కమ్యూనికేట్ కూడా అవ్వలేదన్న విషయాన్ని చెప్పడం జరిగింది టీ ట్వంటీ కెప్టెన్సీ వదిలేయద్దని నాకు ఎవరూ చెప్పలేదు బీసీసీఐ అధ్యక్షుడి నుంచి ఇలాంటివి నేను ఊహించలేదు వన్డే కెప్టెన్సీ మార్పు గురించి నాతో చర్చించలేదు సెలెక్షన్ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు నాకు సమాచారం ఇచ్చారు నేను జట్టు నుంచి చీఫ్ సెలెక్టర్ నాతో చర్చించారు అయితే సమావేశం ముగిసే సమయానికి నన్ను పిలిచి నువ్వు ఇక కెప్టెన్ గా ఉండవు అని చెప్పారు అంటూ గంగూలీ వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు బీసీసీఐకి మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఎదురు తిరిగిన కోహ్లీ తనకు జరిగిన అవమానాన్ని బట్టబయలు చేశాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి